అయ్యన్న పాత్రుడు ఆయన కొడుకు రాజేష్ల అరెస్ట్ వీడియోలను చూసామండి మనం. ఇందులో ఒక డిస్టర్బింగ్ ఆస్పెక్ట్ ఉంది. అదేంటంటే కోర్టులు ఈ మధ్యకాలంలో బెయిల్ ఇస్తే సరిపోతుంది అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి, కానీ అసలు ఈ అరెస్టులకు ప్రాతిపదికలు ఏంటి, అరెస్ట్ చేసినటువంటి విధానం ఏంటి అని చెప్పి ప్రశ్నించడం లేదు. అట్లాగే చట్టాన్ని ఉల్లంఘించినటువంటి పోలీసు అధికారుల్ని బాధ్యులు చేయడం లేదు. అయ్యన్న కేసు ఒకసారి చూద్దామండి. ఈ కేసు 2 సెంట్ల నివాస స్థలానికి సంబంధించింది. నర్సీపట్నంలో 2 సెంట్ల భూమి విలువ ఎంత ఉంటుంది అన్న విషయాన్ని కూడా పక్కన పెడదామండి. అయ్యన్న కుటుంబ సభ్యులు 2 సెంట్ల భూమిని ఆక్రమించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు కబ్జాకి గురయ్యాయి. అందువల్ల తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తలపెట్టింది అని చెప్పి అనుకుందామండి మాట వరుసకి. సో ఇదొక కబ్జా కేసు అన్నమాట పోలీసు లెక్క ప్రకారం. దీంట్లో అరెస్టులు చేయాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు. ఓకే, అయితే ఇది దేశద్రోహం కేసు కాదు, ఇది హత్యా కేసు కాదు. 2 సెంట్ల భూమికి సంబంధించినటువంటి కేసు, ఒక సివిల్ కేసు. అయ్యన్న పాత్రుడు అనే ఆయన మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, పార్లమెంట్ సభ్యుడిగా గెలిచాడు, మాజీ మంత్రిగా ఉన్నాడు. ఆయనేమీ పోలీసుల నుంచి తప్పించుకొని తిరగడం లేదు. ఆయన తన సొంత నియోజకవర్గంలో, తన సొంత ఊళ్ళో, తన ఇంట్లోనే ఉన్నాడు. అట్లాంటప్పుడు మరి పట్టపగలే రాయల్గా అరెస్ట్ వారెంట్ తీసుకొని మరి పోలీసులు అక్కడికి వెళ్ళొచ్చు, వారెంట్ చూపించి ఎవరిని కావాలంటే వాళ్ళని అదుపులోకి తీసుకోవచ్చు. కానీ అట్లా జరగల. అర్ధరాత్రి తర్వాత దొంగల్లాగా పోలీసులు ఇంట్లో ప్రవేశించడం చూసాం మనం. దౌర్జన్యంగా గేటు పగలగొట్టారు. వందలాది మంది పోలీసుల్ని ఇంట్లోనూ బయట కూడా మోహరించారు, గందరగోళం సృష్టించారు. అరాచకంగా అయ్యనని ఆయన కొడుకుని ఎత్తుకొని వెళ్ళారు లిటరల్గా. సరే, అరెస్ట్కి పోలీసులు చూపించినటువంటి కారణాలు ప్రైమాఫేసి అంటే ప్రాథమికంగా తప్పు అనే విషయం పక్కన పెడదాం. అలాగే మాజీ మంత్రి, సీనియర్ ప్రతిపక్ష నాయకుడు అనే విషయాలను కూడా పక్కన పెడదాం. అసలు ఎవరినైనా, సామాన్య పౌరుడినైనా అర్ధరాత్రి వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేయడం చట్టబద్ధమేనా? సివిల్ కేసులో ఇట్లా అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి ఏ చట్టం పోలీసులకి అధికారాన్ని ఇచ్చింది అనేది ప్రశ్న. సిఐడి డిఐజీ ఒక మాట అన్నారండి, నిందితులు సహకరించకపోతే పోలీసు బలగాల సాయంతో ఇంట్లోకి ప్రవేశించి అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి సిఆర్పిసి చట్టం చెబుతోంది అని అన్నారు. మరి అయ్యన్న కేసులో ఏ విధంగా నిందితులు సహకరించాలా? అసలు పోలీసులు కేసు పెట్టినట్టు కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. వెళ్ళం వెళ్ళమే అర్ధరాత్రి వెళ్ళారు అక్కడికి. అట్లాంటప్పుడు డిఐజీ గారు ఏ రకంగా ఈ కేసులో నిందితులు సహకరించలేదు అని చెప్పి చెప్తున్నారు? అయ్యన్న కేసు యాక్చువల్గా క్లాసిక్ ఎగ్జాంపుల్ అండి పౌరుల ప్రాథమిక హక్కుల్ని హరించడం అంటే ఏంటో తెలుసుకోవడానికి. అయితే దురదృష్టవశాత్తు కోర్టులు ఈ అంశంలోకి వెళ్ళడం లేదు, అది వరీసం. అంటే అయ్యన్న పాత్రుడు, ఆయన కుటుంబ సభ్యులు నేరం చేశారా లేదా అనేది సెకండరీ, దాన్ని కోర్టులు తెలుస్తాయి తర్వాత. అయితే అరెస్ట్ చేసినటువంటి విధానం ఏదైతే ఉందో అది పౌరుల్ని టెర్రరైజ్ చేయడానికి, భయకంపితులు చేయడానికి అన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఏ ప్రాతిపదిక మీద అయ్యన్న పాత్రుడిని ఇంటి గోడలు దూకి అర్ధరాత్రి అరెస్ట్ చేశారు అని చెప్పి కోర్టులు ప్రశ్నించాలి. అది ముందు అడగాల్సిన ప్రశ్న. గతంలో కూడా ఇట్లాంటి ఘటనలు చాలా జరిగినాయి చూస్తున్నాం మనం. ప్రతిసారి కూడా కోర్టులు బెయిల్ ఊరుకోవడం తప్ప అరెస్టులు చేస్తున్న విధానం చట్టబద్ధంగా లేదు అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. అట్లాగే అధికారులు కూడా బాధ్యులు చేయడం లేదు. అరెస్టులు చేసేటప్పుడు బాడీ క్యామ్ ఉండాలండి. కెమెరాతో షూట్ చేస్తున్నారు పోలీసులు, కట్టిన వాటిని దాచిపెడుతున్నారు. ఆ తీసింది ఏదో మరి వాటిని, అట్లా తీసినటువంటి ఫుటేజ్ని అవసరమైతే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పి కోర్టులు నిర్దేశించాలి. కానీ వాళ్ళు అట్లా అడగడం లేదు, ఫుటేజ్ ఏది మా ముందు పెట్టండి అని. అక్రమ అరెస్టులు జరిగినప్పుడు పోలీసుల్ని బాధ్యుల్ని చేయడంలా, అన్ని కేసుల్లో కూడా బెయిల్ పంపడం తప్ప పాపం విక్టిమ్స్ని. ఇట్లా అరెస్టులు జరిగినప్పుడు అక్రమంగా, అంటే అరెస్టులు చేసినటువంటి విధానం చట్టానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు పోలీసుల్ని కోర్టులు బాధ్యుల్ని చేయకపోతే ఏమవుతుంది? పరోక్షంగా కోర్టులే పోలీసుల్ని ఇట్లా చట్ట వ్యతిరేకంగా అరెస్టులు చేయడాన్ని ప్రోత్సహించినట్టు అవుతుంది. దీనివల్ల
ప్రజల పౌరుల ప్రాథమిక హక్కు ప్రాథమిక స్వేచ్ఛకి ప్రాథమిక హక్కులకి భంగం కలుగుతోంది. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.